అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు, మీలో ఎవరైతే ముందు ముందు జీవించబోతూ ఉన్నారో వారు ఇస్లాంలో అనేక రకాల భేదాభిప్రాయాలను గమనిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో 4607, తిర్మిజీలో 2676 ఇలాంటి ఇంకా అనేక హదీసులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో విషయం కూడా చెప్పారు, అదేంటంటే అల్లా యొక్క జ్ఞానము, ఇస్లాం అనే ఇల్ము, ఖురాన్ మరియు హదీసుల యొక్క ఇల్ము ఒక్కసారే మనుషుల నుండి అల్లా సుబ్హానహు వతాలా లాక్కోడు. ఇది ప్రళయం వచ్చే లోపు, కానీ ఒక్కటేసారి అల్లా తాలా లాక్కోడు. అది ఎలా సమాప్తం చేయబడుతుంది అంటే, అల్లా సుబ్హానహు వతాలా ముందుగా ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, ఇస్లామిక్ జ్ఞానులు ఉన్నారో, ఖురాన్ మరియు హదీసుల యొక్క పండితులు ఎవరైతే ఉన్నారో, ఉలమాలు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారిని అల్లా సుబ్హానహు వతాలా వారికి మరణాన్ని ప్రసాదించి అటువంటి వారిని ముందుగా తొందరగా అటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఖురాన్ హదీసుల యొక్క, ఇస్లాం యొక్క ఇల్ము, జ్ఞానం ఆ విధంగా క్షీణించటం మొదలవుతూ ఉంటుంది. చివరికి అది ఎలా అవుతుందంటే, ఏ ఒక్క జ్ఞానిని కూడా సజీవంగా వదలకుండా పోయేసరికి ప్రజలు ఏం చేస్తారంటే, అజ్ఞానులను, తెలిసి తెలియని ఉండేటటువంటి ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వారికి తెలిసిన కొంచెం ఇస్లామే పెద్ద ఇస్లాం అని అనుకొని ఎవరైతే భావిస్తూ ఉంటారో, ఎవరైతే పండితులుగా ప్రభావితం అవుతూ ఉంటారో, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ ఆ యొక్క అజ్ఞానులని తమ యొక్క నాయకులుగా చేసుకుంటారు. నాయకులుగా చేసుకొని తర్వాత ఏం చేస్తారు, ప్రజలు వారికి ఏవైతే ధర్మంలో, ఇస్లాంలో ఏవైతే సందేహాలు ఉంటాయో, వారికి ఏవైతే జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో ఏవైతే డౌట్స్, సందేహాలు ఉంటాయో, అవి ఇటువంటి అజ్ఞానులను వెళ్ళి అడగడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, వారేమో జ్ఞానంతో నిమిత్తం లేకుండా, ఇలుముతోటి నిమిత్తం లేకుండా ఏదో ఒక ఫత్వా వారికి ఇచ్చేస్తారు. వారు వచ్చి మమ్మల్ని అడిగారు కాబట్టి వారికి ఏదో ఒకటి చెప్పాలి అని వారు ఫత్వా ఇచ్చేస్తారు. ఆ విధంగా వారు స్వయంగా దారి తప్పిందే కాక ఇతరులను కూడా దారి తప్పిస్తారు. ఇది మున్ముందు ప్రళయానికి సంబంధించి ఒక సూచనగా, లేదా మున్ముందు కాలాలలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో, సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో, మరియు జామే బయానుల్ ఇల్ము వా ఫజిలిహి లీ ఇబ్నే అబ్దుల్ బర్లో 1/180 వీటి గురించి చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్! ఇది ఈ యొక్క హదీస్ చదవటం కోసం, చెప్పడం కోసం చాలా బాధేస్తుంది. ఇస్లామిక్ యొక్క ఇల్ము అల్లా సుబ్హానహు వతాలా తీసేసుకుంటాడు అంటే, ఉలమాలని, ఔలియాలని, మౌల్వీలని, ముఫ్తీలని, ఇస్లాం గురించి తెలిసిన వారిని అల్లా సుబ్హానహు వతాలా నిజంగా ఎవరైతే ఇస్లాంని, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎవరైతే ఫాలో చేస్తారో, ఎవరైతే వాటిని బోధిస్తారో, ఎవరైతే వాటిని పాటిస్తారో, ఎవరైతే వాటిని ప్రచారం చేస్తూ ఉంటారో, ఎవరైతే వాటి కోసం పాటుపడుతూ ఉంటారో, అటువంటి వారిని అల్లా తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు అని, తర్వాత జ్ఞానం నశిస్తుంది అని. మరి ఇటువంటి విషయాలు మనం ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా గమనిస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనకేమైనా డౌట్లు, సందేహాలు వస్తే గూగుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఎవరెవరో, మరి ఈ మధ్య కొంతమంది మౌల్వీలుగా, మరి కొంతమంది బయానులు ఇస్తూ అక్కడిక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి ఎవరెవరినో మనం ఆశ్రయిస్తూ వారిని మనం ఆదర్శంగా తీసుకుంటూ వారిని సందేహాలు అడుగుతూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇస్లాంలో ఏదైనా ఒక విషయం మనకు తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. తెలిస్తే తెలిసినంతవరకే చెప్పాలా? తెలియదు అంటే మనం కూడా తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. మరి ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అవమానంగా ఎవరో ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా వీలైతే ఖురాన్ హదీసులు మనం ప్రతిరోజు చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం కూడా ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూర్చోవాలి, లేవాలి, వారితో తిరగాలి, వారు ఎటువంటి వారితో స్నేహం చేయాలి
అటువంటి వారిని కలుస్తూ ఉండాలి, మరి నమాజులు చదువుతూ ఉండాలి, మరి మస్జిద్లకి వెళ్తూ ఉండాలి, మరి అటువంటి వారితో స్నేహం చేస్తూ ఉండాలి, వారితో కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలి, మనకేమైనా సందేహాలు ఉంటే అటువంటి వారిని అడుగుతూ ఉండాలి. ముఖ్యంగా వారు చెప్పింది కరెక్టో కాదో కూడా తెలియాలి అంటే వారిని అటువంటి వారిని అడిగి వదిలేయడం కాకుండా మనం కూడా మనకు వచ్చిన భాషలో ఖురాన్ హదీస్ని చదవడం కోసం ప్రయత్నించాలి. కొంతమంది వ్యక్తుల మీదే భారం వేసి వదిలేయకుండా మనం సొంతగా కూడా ఖురాన్ హదీస్లు ప్రతిరోజు చదవడం కోసం ప్రయత్నించాలి. అవి చదువుతూ మన జీవితంలో ఏవైతే ఆచరించాలో వాటిల్లో వచ్చిన సందేహాలని, మరి మన దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్ల్లో ఇమాముల్లో ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే ఇస్లామిక్ పండితులు ఎవరైతే ఉన్నారో వీరు నిజంగా ఖురాన్ హదీస్ నుంచే మనకి సమాధానం చెప్తారు అనేటటువంటి ఎవరి మీదైతే మనకి నమ్మకం ఉందో అటువంటి వ్యక్తులని అడగడం మంచిది. మరి ఖురాన్ మరియు హదీసులకి సంబంధం లేకుండా అనేక రకమైనటువంటి షిర్క్ బిదాత్కు సంబంధించినటువంటి ఎంతోమంది ఈనాడు తయారవుతూ ఉన్నారు. అటువంటి వారిని అడిగే ముందు జాగ్రత్త, ఎందుకంటే ఖురాన్ మరియు హదీసులు ముందుగా మీరు చదివితేనే, మనం చదివితేనే ఏది షిర్కు, ఏది బిదత్తు, ఏది హరాము, ఏది హలాలో తెలుస్తుంది. మరి ఒక వ్యక్తి ఖురాన్ లా ఇలాహ ఇల్లల్లా అని ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ, లా ఇలాహ ఇల్లల్లా అని ఉంది అంటే దీని యొక్క అర్థం అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని చెప్పడం, అని ఒప్పుకోవటం. ఇది ఒప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా ముస్లిం అయినట్టే. 124,000 మంది ప్రవక్తలు పైగా, ప్రవక్త ఆదాం అలస్లం గారి నుంచి ప్రవక్త చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లాహస్లం గారి వరకు కూడా ప్రతి ప్రవక్త బోధించిన బోధన ఈ యొక్క లా ఇలాహైల్లా. అదే మనకి అర్థం కాకపోతే ఎలా? దీని గురించి మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, మరి మనం అల్లాతో పాటు ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, కారు, ఉండరు, అలా చేస్తే కనుక దాన్ని అల్లాతో పాటు వేరే వాళ్ళని కనుక నమ్మినా, పూజించిన, ఆరాధించిన, దేనినైనా ఆశ్రయించిన అది ఇస్లాంలో షిర్క్ అవుతుంది. అల్లా తాలా షిర్క్ తప్ప తాను తలిచిన దేనినైనా క్షమిస్తాడు అని చెప్పడం జరుగుతుంది ఖురాన్ మరియు హదీసుల్లో. మరి ఈ యొక్క విషయాలన్నీ మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలిసినా కూడా మనం అల్లాతో పాటు బాబాలను, సమాధులను, తావీజులను, వస్తువులను, ఇంకా అనేక రకాల వాటిని ఆశ్రయిస్తూ అక్కడ కూడా వెళ్ళి సజ్దాలు చేయటం, అక్కడ కూడా వెళ్ళి మన్నతులు అడగటం, అక్కడ కూడా వెళ్ళి మొక్కులు మొక్కటం, అక్కడ కూడా ఇంకా వేరే వేరే దారుల్లో వెళ్ళి అల్లాని ఆశ్రయించాలి, అల్లాని కలవాలి అనేటటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నిజంగా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కాదు అని చెప్పినప్పుడు, మరి మన ఎటువంటి మనకి ఏదైనా సందేహం వస్తే ఎటువంటి ఇమాముల దగ్గరికి వెళ్ళి మనం సందేహాలు అడుగుతున్నాం, ఎటువంటి ఒలిమాల దగ్గరికి వెళ్ళి మనం సందేహాలు అడుగుతున్నాం, మనం యొక్క పెళ్ళికి సంబంధించి కానీ, ఎవరైనా మరణిస్తే కానీ, ఎవరైనా పుట్టినా కానీ, లేదా ఏదైనా బిజినెస్ జాబులు, వ్యాపారాలు, లేదా ఏదైనా కొనాలన్నా, అమ్మాలి అన్నా, ప్రయాణానికి సంబంధించి, ఇంటి విషయాలకు సంబంధించి, బంధుత్వ విషయాలకు సంబంధించి, మన కుటుంబంలో మన స్నేహితుల మధ్యలో ఏదైనా విషయం తలెత్తితే కూడా ఎటువంటి వారిని ఆశ్రయిస్తున్నాం, ఎటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాం, మరి మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, అల్లా ఇచ్చిన మార్గంలో వెళ్తున్నామా, ఏ మార్గంలో వెళ్తున్నామా, ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఖురాన్ హదీసులు వదిలేసి మనం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఇస్లాం అంటే ఇష్టం లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యలు చెప్పి, మరి ముస్లింలు అంటే పడనటువంటి వారు, ఇస్లాం అంటే పడనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అడిగితే వారు మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకి ఫైసలా ఇస్తారా వారు? మరి ఎటువంటి వారి దగ్గరికి వెళ్ళి మన యొక్క సందేహాలనే సమస్యలని అడుగుతూ ఉన్నాం? ఎటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇది జీవన పద్ధతుల్లో ఇది కరెక్టా, ఆరాధన పద్ధతుల్లో ఇది కరెక్టా అని ఎవరిని అడుగుతున్నాం మనం? మరి అనేక మంది ఈరోజు గడ్డాలు, టోపీలు పెట్టేసి మరి ఎంతోమంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది ప్రతిరోజు 5 నమాజులు చదువుతున్నారు? ఎంతమంది మరి ఇదే గడ్డాలు, టోపీలు పెట్టి ఎంతమంది షిర్కు చేస్తున్నారు? ఎంతమంది బిదాత్ చేస్తూ ఉన్నారు? ఇదే గడ్డాలు, టోపీలు పెట్టి ఎంతమంది అసలు ఖురాన్ చదువుతున్నారు? ఇదే గడ్డాలు, టోపీలు పెట్టి ఇస్లాం ముస్లిం అని చెప్పుకుంటూ ఎంతమంది అసలు ఖురాన్ని వారికి వచ్చిన భాషలో చదువుతూ ఉన్నారు? ఎంతమందికి అసలు లాయి లాయిలల్లా అంటే తెలుసు? ఎంతమందికి మొహమ్మద్ రసూలుల్లా అంటే ఎంతమందికి తెలుసు? అసలు ఖురాన్లో చదివే మొట్టమొదటి సూరా ఫాతిహా యొక్క అర్థం అసలు నిజంగా ఎంతమందికి తెలుసు? అసలు సూర్య ఫాతిహా యొక్క అర్థం ఏంటి?
అసలు మరి దాని మీద ఈరోజు ఎన్ని షిరుకు బిదత్తులు బయట జరుగుతూ ఉన్నాయి? మరి వీటికి సంబంధించి ఎటువంటి వలుమాలైన ఎటువంటి మొలవలైనా మనం సందేహాలు అడుగుతూ ఉన్నాం. ఒక్కసారి మనకు మనమే ఖురాన్ మరియు హదీసులు చదివి మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ యొక్క హదీసులు ఇప్పుడు మనం చెప్పుకుని ఈ యొక్క హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయానికి ముందు జరగబోయే సంఘటనలకు సంబంధించి కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిల్లో ఇది కూడా ఒకటి, ఇస్లామిక్ జ్ఞానం కలిగినటువంటి వారిని అల్లా సుబ్హాన తాలా తొందరగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఇస్లామిక్ జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉంటుంది, అజ్ఞానం ప్రబలిపోతూ ఉంటుంది అని ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే ఏదైనా చేసుకోగలం, మనం మరణించాక ఏం చేసుకోలేం. బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్న వ్యక్తే నమాజులు చేయగలుగుతాడు, బ్రతికి ఉన్న వ్యక్తి ఖురాన్ చదవగలుగుతాడు, బ్రతికి ఉన్న వ్యక్తి ఖురాన్ వినగలుగుతాడు, బ్రతికి ఉన్న వ్యక్తి ఖురాన్ ప్రకారం జీవించగలుగుతాడు, బ్రతికి ఉన్న వ్యక్తే హజ్ ఉమ్రాలు సదకా ఖైరాతులు జకాతులు చేయగలుగుతాడు, బ్రతికి ఉన్న వ్యక్తే ఖురాన్లో ఉన్న ప్రతి విషయాన్ని అమలు చేయగలిగేటటువంటి అవకాశం ఉంది. మరియు ఎవరైతే మరణించి ఉన్నారో వారి తరపున కూడా బ్రతికి ఉన్న వ్యక్తే ఏదైనా చేయగలుగుతాడు. వారి తరపున ఉపవాసం కానీ, హజ్ ఉమ్రాలు కానీ, లేదా వారి తరపున సదకా ఖైరాతులు కానీ, వారి కోసం వారిని సమాధి శిక్షల నుంచి వారిని రక్షించమని, ప్రళయదినం రోజు కాపాడమని, నరకం నుంచి కాపాడే స్వర్గాన్ని ప్రసాదించమని, బ్రతికి ఉన్న వ్యక్తే వారి కోసం మరణించిన వారి కోసం ఏమైనా చేయగలుగుతాడు. మరి ఆ యొక్క మరణించిన వ్యక్తి యొక్క అప్పులు ఏమైనా ఉన్నా, పాపాలు ఏమైనా ఉన్నా కూడా క్షమించమని కూడా బ్రతికి ఉన్న వ్యక్తే మరి అల్లాని ప్రార్థించగలుగుతాడు. ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లోనే చెప్పబడ్డాయి. మరి మన యొక్క సమస్యలు సందేహాలకి ఎవరిని వెళ్ళి మనం అడుగుతూ ఉన్నాము, అది వారు చెప్పే విషయాలు ఎంతవరకు నిజమో కాదో మళ్ళీ మనకు తెలియాలి అంటే ఎలా? మరి దానికోసమే మనకు వచ్చిన భాషలో ఖురాన్ని ఖచ్చితంగా చదవాలి. ఇదంతా ఈ విషయాలు మనందరికీ కూడా అర్థమయ్యాయని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూదు పంపిస్తూ ఉన్నాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహి సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మఖామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లా సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి అల్లా మమ్మల్ని కాపాడండి. వల్ల అనారోగ్యాల నుంచి, అంటు రోగాల నుంచి మమ్మల్ని కాపాడండి. వల్ల వడ్డీ నుంచి, హరాం నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లా నజర్ నుంచి మమ్మల్ని కాపాడండి. వల్ల అల్లా మాకు హలాల్ రోజీ రోటీని ప్రసాదించండి. వల్ల అల్లా మమ్మల్ని షిర్క్ బిదాతుల నుంచి, హరాం నుంచి రక్షించండి. వల్ల మీరు ఈ మాకు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకయాత నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మేము ఏదైతే నమాజులు మీకు చేసే విధంగా మాకు చేశారో, మీరు మా ద్వారా చేపించిన నమాజులని, సదకా ఖైరాతులని, మరియు మాలోనే ఎవరైతే మీకు జకాతులు, హజ్ ఉమ్రాలు చేస్తున్నారో వాటిని, అల్లా మీరు మా ద్వారా పెట్టిపించిన ఉపవాసాలని, ఖురాన్ పఠనాన్ని, వీటన్నిటిని కూడా స్వీకరించండి. వల్ల మా యొక్క కుర్బానీలను స్వీకరించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా యొక్క ప్రార్థనలను, దువాలను స్వీకరించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే మీరు ఖురాను మరియు హదీసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేశారో వాటిని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్.